Power star Pawan Kalyan, director Harishankar combination lo terkekutunna rendo cinema Ustad Bhagat Singh. Chala rojula nunchi abhimanulni wait cheyinchi itivala set paiki vellindi. Recent ga first schedule ni kuda complete chesukundi. Next Sujit direction lo terkekunna Oozi cinema shooting lo join kabothunnadu Pawan. Ippudu ee movie ki sambandhinchina adiripoye update icharu makers. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఇటీవలే సెట్స్ పైకి వెళ్ళింది. అంతేకాదు 8 రోజుల పాటు జరిగిన ఫస్ట్ షెడ్యూల్ ని కూడా కంప్లీట్ చేసుకుంది. అయితే ఈ షెడ్యూల్ లో స్టంట్స్ డైరెక్టర్ రామ్ లక్ష్మణ్ మాస్టర్ కంపోజిషన్ లో పవన్ కళ్యాణ్, 1000 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనగా హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించారట. అలానే కొంతమంది పిల్లలతో వినోదభరితమైన సన్నివేశాలని, హీరో హీరోయిన్లు పవన్ కళ్యాణ్ శ్రీలీలపై రొమాంటిక్ సన్నివేశాలను, భారీగా రూపొందించిన పోలీస్ స్టేషన్ సెట్ లో మరికొన్ని కీలక సన్నివేశాలను పిక్చరైజ్ చేశారని సమాచారం. ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిందో లేదో డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఓజీ మూవీ షూటింగ్ లో అడుగు పెట్టబోతున్నాడు పవన్. ది కాల్ హిమ్ ఓజీ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ముంబైలో స్టార్ట్ అయింది. నెక్స్ట్ వీక్ నుంచి పవన్ కళ్యాణ్ షూటింగ్ లో జాయిన్ అవనున్నాడు. ఈ సందర్భంగా సాలిడ్ వీడియోని రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో సుజిత్ పవన్ స్టార్ ని ఎలా చూపించబోతున్నాడు అనేది చిన్న గ్లిమ్స్ ద్వారా చెప్పేశాడు. ముంబైలోని ప్రైవేట్ పోర్ట్ లో హై వోల్టేజ్ పవర్ హౌస్ ల పవన్ ఎంట్రీ సీన్ ను పేపర్ పై చూపిస్తూ ఏ ఫైర్ స్ట్రోమ్ అండ్ ఇట్స్ కమింగ్ అంటూ పవన్ కళ్యాణ్ ని ఓజీగా ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్లు ఇంట్రొడక్షన్ సీన్ ను రివీల్ చేశాడు. అయితే ఈ వీడియోలో ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ ను చూపించలేదు. మొత్తానికి ఓజీకి సుజిత్ ఇచ్చిన హైప్ అయితే నెక్స్ట్ లెవెల్ అనేలా ఉంది. మరి ఈ మూవీతో పవన్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.